నా పేరు బండ్రెడ్డి సర్వేశ్వరరావు. అది నా పెళ్ళం భవాని. 1 మంత్ మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చా. నాకు కూతురుందండి, పేరు కీర్తి. కీర్తిని ఎలాగైనా అమెరికా పంపించండి. అక్కడి నుంచి అది నాకు బోల్డ్ అని డబ్బులు సంపాదించి పంపితే దాంతో పెద్ద కారు, పెద్ద ఇల్లు కొనుక్కోవాలని నా ప్లాన్. కానీ నా ప్లాన్ మొత్తానికి ఒకటే అడ్డు. ఆడి పేరు కిరణ్. ఏం చేశాడో ఏంటో కానీ మొత్తం మీద నా కూతుర్ని బొట్లో పడేశాడు. తను నేను స్నేహమనే పున్నమిలో వెన్నెలని దాటుకొని ప్రేమనే నింగిలో నగువలలే ఒకే జంటై తరించాలి. వాడికి మాత్రం నా కూతుర్నిచ్చి చస్తే పెళ్లి చేయను. కానీ ఆ కిరణ్ గారిని సీన్ లోంచి తప్పించేయడానికి ఒక సూపర్ క్యాండిడేట్ ని సెట్ చేశా. అమెరికా ఉద్యోగం, సేమ్ క్యాస్ట్. లైక్ యు కీర్తి, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటా. చూస్తాగా, ఆ కిరణ్ గాడు కీర్తిని అమెరికా ఎలా వెళ్ళినవడో చూస్తాగా. నాన్న, నీకోసం నేను యుఎస్ వెళ్తా. నీకోసం మంచి సాక్స్, షూస్, టీషర్ట్స్ తెస్తా. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. బండ్రెడ్డి సర్వేశ్వరరావు జెండాను అమెరికాలో పాతి పెడతా. ఐ లవ్ అమెరికా. ఏమనుకున్నారు, బండ్రెడ్డి సర్వేశ్వరరావు చిన్నప్పుడే బ్రెయిన్ వాష్ చేసేసా. సగం తెలుగు, క్వార్టర్ బెంగాలీ, క్వార్టర్ ఐరిష్ అంటే లేదు, ఐఎమ్ ఎ తెలుగు బాయ్. కొట్టేశారు ఫుల్ మార్క్స్ అక్కడ. కొట్లాడేవాడు అంటే తెలుగు బాయ్.